గుడ్ మార్నింగ్, నా పేరు సందీప్ కుమార్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ కానీ, పార్ట్ టైం బిజినెసెస్ కానీ, పార్ట్ టైం ఆపర్చునిటీస్ కానీ చూస్తుంటే కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. సో ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. రైట్, ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నెక్స్ట్ వీడియో అప్డేట్ అనేది తొందరగా మీకు వస్తాయి. సో ఈరోజు ఒకవేళ మీరు కూడా జాబ్ చేస్తున్నట్లయితే, బిజినెస్ చేస్తున్నట్లయితే, షాప్ నడిపిస్తున్నారు అంటే, సో మీరు కూడా ఒకవేళ పార్ట్ టైంలో నేను ఎక్స్ట్రా ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఈ రోజుల్లో ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ రోజుల్లో మనం వర్క్ చేస్తున్నాం. ఎందుకు వర్క్ చేస్తున్నాం? ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నాం దేనికైతే మనకి ఒక ఇన్కమ్ కావాలి. రైట్, ఈ ఇన్కమ్ మనకి ఎందుకు కావాలి? మనం అయితే పని చేస్తున్నాము, ఇన్కమ్ అయితే చేస్తున్నాము. దేని గురించి ఇన్కమ్ చేస్తున్నాము? ఎందుకంటే మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి. మనకి చాలా ఖర్చులు ఉంటుంది, రకరకాల ఖర్చులు ఉంటుంది, ఫ్యామిలీ ఖర్చులు కానీ ఇవి అన్నీ మనకి ఉంటాయి. సో ఈరోజు మనం వర్క్ చేస్తున్నామో మనకి ఇన్కమ్ వస్తుంది. మనకి ఇన్కమ్ ఎందుకు వస్తుంది అంటే మనకి చాలా ఖర్చులు ఉన్నాయి. సో ఇది ఒక రౌండ్ సర్కిల్ అనమాట, రెడ్ సర్కిల్ అంటారు దీన్ని. ఈ రెడ్ సర్కిల్లో కూడా మనం ప్రతి ఒక్కరు కూడా తిరుగుతూనే ఉన్నాం. రైట్, వర్క్ చేస్తున్నాం, ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే మనం ఖర్చులు చేస్తున్నాం. కానీ ఒకవేళ మీరు ఆలోచించారా, ఒకవేళ మీరు ఒక్కరోజు వర్క్ చేయకపోతే, ఒక 1 వీక్ వర్క్ చేయకపోతే, ఒక 1 మంత్, ఒక 2 మంత్ వర్క్ చేయకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కేసులో, అప్పుడు మీరు వర్క్ చేయలేదు అని అనుకోండి. ఒకవేళ మీరు వర్క్ చేయకపోతే మీకు ఇన్కమ్స్ అనేది వస్తాయా? ఇన్కమ్స్ కూడా మీకు 0 అయిపోతుంది. చలో మీరు వర్క్ చేయలేదు, మీరు ఇన్కమ్ మీకు రాలేదు, కానీ మీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆగుతాయా? మన ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడన్నా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం వర్క్ చేసిన తర్వాత సపోజ్ ఒకవేళ మనకి 100 రూపీస్ వస్తే, మనం 80 రూపీస్ అనేది ఎక్స్పెండిచర్ చేస్తున్నాము. ఇంకా మిగతా అంతా కొంచెం సేవింగ్స్ చేస్తున్నాము. ఒక 20% అమౌంట్ అనేది మనం సేవింగ్స్ చేస్తున్నాం మన ఫ్యూచర్కి. ఫ్యూచర్ అంటే మన పిల్లల ఎడ్యుకేషన్, మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన ఫ్యామిలీలో ఉన్న ఏదైనా వెకేషన్, అలాంటివైన మనం 20% అయితే సేవింగ్ చేస్తున్నాం. అది కూడా మనం ఖర్చులు చేసేస్తాం. అంటే మనము ఆల్మోస్ట్ నీల్ అయి నడుస్తున్నాం అనమాట. రైట్, సో ఈ రోజుల్లో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంతోపాటు మనం ఏదో ఒక పార్ట్ టైం వర్క్ చేయడం చాలా అవసరం ఈ రోజుల్లో. సో అప్పుడే మనం అనేది బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో ఈ రోజుల్లో మీరు ఒకవేళ వర్క్ చేస్తుంటే మీకు ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంటే ఎక్స్పెండిచర్ అవుతుంది, కానీ వర్క్ మనకి ఆగిపోతే ఇన్కమ్ రాదు కానీ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంటుంది. సో ఈ టైంలో మనం యాక్చువల్లీ ఏం చేసుకోవాలి? సో ఈరోజు నేను మీకు ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్తాను. ఈ ఆపర్చునిటీ ఒకవేళ మీరు మీ లైఫ్లో తీసుకుని వస్తే, పార్ట్ టైంగా ఈ బిజినెస్లో వర్క్ చేయగలిగితే, ఇక్కడ నుంచి మీరు వితిన్ 6 to 7 మంత్స్లో ఒక మంచి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా మనం ఈ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు నేను చెప్తాను. సో ఒకవేళ మీరు వర్క్ చేస్తే, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంతోపాటు మనం ఇంకో జాబ్ చేసుకోవచ్చా? చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్క జాబ్ చేస్తే మినిమం మనం 4 to 6 hours ఆర్ 8 hours ఆర్ 10 hours మనం వర్క్ చేయాల్సిందే. సో మన దగ్గర మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 2 to 3 hours అనేది పార్ట్ డే మనకి ఉంటుంది. ఇంకా నేనేం చెప్తున్నానంటే, ఇదే 2 to 3 hours లో మీరు ఒక వేరే వర్క్ చేసుకోవచ్చు. ఆ వర్క్ ఏంటంటే నెట్వర్క్ బిజినెస్. సో నెట్వర్క్ బిజినెస్ మనం ఎందుకు చేసుకోవాలి? ఒకవేళ మీకు ఉన్న ఫ్రీ టైంలో మీరు నెట్వర్క్ బిజినెస్ క్రియేట్ చేయగలిగితే మీకు చాలా బెనిఫిట్ ఉంది. నెట్వర్క్ బిజినెస్లో కూడా మీరు చాలా ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. కానీ ఈ రోజులో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చాలా కంపెనీస్లో ఉన్నాయి, రకరకాల కంపెనీస్లోనే, మీరు కూడా విని ఉంటారు ఏమో. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పుడు మీరు తెలుసుకునే విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కూడా మన ఇండియాలో 1000+ కంపెనీస్లో ఉన్నాయి, 1000+ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. సో ఈ 1000+ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డది మనం ఎలా తెలుసుకోవాలి? సో ఈ 1000 కంపెనీస్లో ఏదైతే ప్రతి ఒక్క సెక్టర్కి గవర్నమెంట్ అనేది ఒక గవర్నమెంట్ బాడీ ఉంటుంది, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్కి ఏదైతే గవర్నమెంట్ బాడీ గైడ్ చేస్తుందో దాని పేరు వచ్చేసి IDSA. IDSA అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఒక గవర్నమెంట్ బాడీ. ఏ కంపెనీ అయితే, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయితే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుందో దానికి ఒక రూల్స్ ఫాలో చేస్తుంది IDSA. ఎవరైతే ఈ IDSA రూల్స్ ఫాలో చేస్తున్నారో ఆ కంపెనీ మాత్రమే రిజిస్టర్డ్ కంపెనీ, మిగతా అంతా అన్రిజిస్టర్డ్ కంపెనీ. సో ఈ IDSAలో ఎన్ని కంపెనీస్ రిజిస్టర్డ్ ఉన్నాయి? ఈ IDSAలో జస్ట్ మన ఈ 1000 కంపెనీస్లో కూడా 19 కంపెనీ మాత్రమే రిజిస్టర్డ్ అయ్యే కంపెనీ. 1000 కంపెనీస్ ఉంటే జస్ట్ ఒక 19 కంపెనీ మాత్రమే రిజిస్టర్డ్ కంపెనీ. కానీ ఈ 19 కంపెనీలు కూడా మిగతా 18 ఏదైతే కంపెనీలో ఉంటుందో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఫారిన్ కంట్రీ ప్రోడక్ట్, ఫారిన్ కంట్రీ బిజినెస్ అనమాట, ఫారిన్ కంట్రీ కంపెనీ అనమాట. కానీ ఈ రోజుల్లో నేను ఏదైతే 1 కంపెనీ గురించి మాట్లాడుతున్నానో ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. సో వెస్టీజ్
ఒక ఇండియన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఈ కంపెనీ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, ఏదైతే ప్రోడక్ట్ డైలీ నీడ్స్ ప్రోడక్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఈ ఫెస్టిజ్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు దాకా నేను చెప్పాను మనం ఎక్స్ట్రా ఏదైనా వర్క్ చేసుకోవాలి, ఆ వర్క్ చేసుకోవాలంటే మీలాగా మాలాగా కామన్ మ్యాన్కి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అన్నిటికన్నా బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఈ బిజినెస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ టైం మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో 19 కంపెనీలో 18 కంపెనీ ఫారిన్ కంట్రీ కంపెనీస్, జస్ట్ ఒకటే ఒక కంపెనీ వెస్టిజ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ. సో ఇండియన్ కంపెనీ అయ్యి ఈరోజు మనం ఈ కంపెనీ తోటి బిజినెస్ చేస్తే మనకి బెనిఫిట్ ఏంటి మనం చూద్దాం. సో వెస్టిజ్, వెస్టిజ్ గురించి నేను కొన్ని డిస్కస్ చేస్తున్నా. వెస్టిజ్ ఏంటి? సో వెస్టిజ్ అనేది 2004లో స్టార్ట్ అయింది, మన ఇండియన్ కంపెనీ 2004లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2019 అనమాట, అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఒక గ్రేట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఎప్పుడైతే వెస్టిజ్ స్టార్ట్ అయిందో వెస్టిజ్ దగ్గర జస్ట్ ఒక 2 ప్రోడక్ట్ నుంచి వెస్టిజ్ స్టార్ట్ అయింది, కానీ ఈ రోజుల్లో వెస్టిజ్కి 200+ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్, కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ 200 ఉంది. అలాగే థర్డ్ పార్టీ ప్రోడక్ట్ బెస్ట్ డీల్ అని కంపెనీకి ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మనకి 800+ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. టోటల్ ప్రోడక్ట్ పరంగా చూసుకోగలిగితే 1000+ ప్రోడక్ట్ ఉంటుంది. ఎలాంటి ప్రోడక్ట్ అంటే హెల్త్ కేర్లో మనకి చాలా రకరకాల న్యూట్రిషనల్ ప్రోడక్ట్ ఉంటుంది, పర్సనల్ కేర్లో మనకి చాలా పర్సనల్ ఏదైతే మనం వాడుకుంటాం ప్రతిదీ కూడా ఉంటుంది, హోమ్ కేర్ మనం ఏదైతే హోమ్ కేర్లో ఏదైతే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామో కుకింగ్ ఆయిల్ టీ పౌడర్ కాఫీ పౌడర్ డిటర్జెంట్ ఇలాంటి ప్రోడక్ట్లు ఉంటాయి, కాస్మెటిక్స్ స్కిన్ కేర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇలా చాలా ఉంటాయి. దాంతోపాటు బెస్ట్ డీల్లో మీకు వచ్చేసి గ్రాసరీ ఐటమ్స్ కానీ క్లాత్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి అన్నీ ఇక్కడ మీకు దొరుకుతుంది. సో వెస్టిజ్ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ అయింది, కానీ ఈ రోజులో వెస్టిజ్కి 1000+ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. వెస్టిజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 2 ఆఫీస్ నుంచి స్టార్ట్ అయింది, ఈ రోజుల్లో వెస్టిజ్కి 60+ హెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఏ ఏరియాలో అయితే మనకి హెడ్ బ్రాంచెస్ అవైలబుల్ లేదు ఆ ఏరియాలో 4500+ డిఎల్సిపిస్ అవైలబుల్ ఉన్నాయి. డిఎల్సిపిస్ అంటే మనం ఇక్కడ నుంచి కూడా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం బిజినెస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే డిఎల్సిపిస్ కూడా లేదు, అక్కడ మనకి కొరియర్ సర్వీస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వితిన్ 65 రూపీస్లో ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీకు కొరియర్ సర్వీస్ అందిస్తుంది, వితిన్ 48 hours to 72 hours లో మీ ప్రోడక్ట్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. వెస్టిజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీలాగా మాలాగా ఒక 8 మెంబర్స్తో బిజినెస్ స్టార్ట్ అయింది, ఈ రోజుల్లో వెస్టిజ్కి 1 crore+ మెంబర్స్ ఉన్నారు వెస్టిజ్లో వర్క్ చేసే వాళ్ళు. ఇదే 1 crore మెంబర్స్లో మీరు చెప్పిన అంటే ఏదో ఒక కంపెనీ గురించి మీరు చెప్పుకోండి, ఈ కంపెనీలో ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 4500+ కార్ అచీవర్స్ ఉన్నారు, లగ్జరీ కార్స్ కానీ మిడ్ సెగ్మెంట్ కార్ కానీ అలాంటి కార్ అచీవర్స్ వాళ్ళు 4500 మెంబర్స్ ఉన్నారు. 6000+ మెంబర్స్ ఉన్నారు ఎవరైతే ఇదే బిజినెస్ నుంచి మంత్లీ 1 lakh to 70 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు. మోర్ దెన్ 50000+ మెంబర్స్ ఉన్నారు ఎవరైతే 1000 రూపీస్ నుంచి 1 lakh rupees వరకు ఇన్కమ్ పర్ మంత్ తీసుకుంటున్నారు ఇదే వెస్టిజ్ నుంచి. ఓకే, సో వెస్టిజ్ అనే ఒక చాలా మంచి ప్లాట్ఫామ్, ఎంతమంది ఇక్కడ డబ్బులు తీసుకున్నారంటే ఎంతమంది ఇక్కడ కార్ అచీవర్స్ ఉన్నారంటే మనం కూడా ఇక్కడ నుంచి ఒక మంచి బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్లో నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు వెస్టిజ్లో మనం ఏం చేయలేదంటే సపోజ్ మీకు మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే మీరు ఇప్పుడు వరకు బయట నుంచి కొన్నారు, లైక్ మనకి హెల్త్ కేర్ హోమ్ కేర్ పర్సనల్ కేర్ అగ్రికల్చర్ స్కిన్ కేర్ కాస్మెటిక్స్ ఇలాంటి ప్రోడక్ట్ మనం ఇప్పుడు వరకు ఏం చేసేవారంటే ఇక్కడ ఒక కంపెనీ ఉంటే మనం ఇక్కడ ఉంటాము. సో మన వరకు వచ్చేసరికి చాలా మంది మధ్యలో వర్క్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో దీంతోపాటు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లస్ ఒక ఛానల్ కూడా పనిచేస్తూ ఉంటుంది. కంపెనీలో ఏదో ఒక ప్రోడక్ట్ 30 to 40 రూపీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ బెనిఫిట్ అయితే అదే ప్రోడక్ట్ మనం ఎప్పుడైతే కొంటామో 110 or 120 ఇలాంటి మనం కొంటున్నామంట, అంటే మధ్యలో 60% రూపీస్ అనేది మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఫ్రెస్టీజ్ ఈ రోజులు ఏంటంటే ఒక డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ. ఫ్రెస్టీజ్ ఏం చెప్తుందంటే నేను ఇక్కడ ఉన్నాను మీరు ఇక్కడ ఉన్నారు, డైరెక్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు నా దగ్గర నుంచి కొనండి. కొంటే ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, 30 to 40 రూపీస్లోనే మీరు ప్రోడక్ట్ అనే మ్యానుఫ్యాక్చర్ అక్కడ అవుతుంది. మనం కొనేటప్పుడు కూడా సేమ్ 100, 110 ఇట్లనే మనం కొనాలి, కానీ మధ్యలో ఉన్న ఈ 60 to 70 రూపీస్ ఏదైతే ఉందో కంపెనీ మళ్ళీ మనలోనే కంపెనీ మనలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ ఎప్పుడైతే చేస్తుందో కంపెనీతో పాటు మనం ఒక 2 వర్క్ చేసుకోవాలి. 1 మనం కస్టమర్గా ఉండాలి, 2 వచ్చేసి మనం ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. సో కస్టమర్గా ఉండాలి ఆర్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఎలా మనం నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను మీకు. సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారు,
సో మీరు ఏం చేశారంటే మీ ఇంటికి కావాల్సిన ఒక 2000 రూపీస్ ప్రోడక్ట్ మీరు పర్ మంత్ కొంటున్నారు. ఇప్పుడు వరకు మీరు బయట నుంచి కొన్నారు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రెస్టేజ్ నుంచి కొనాలి. సో కొనిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, యాజ్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సో ఫస్ట్ మంత్ మీ యొక్క టీమ్ సైజ్ అనేది 4 మెంబర్స్ అయిపోయారంట. 4 నెక్స్ట్ మంత్ ఇదే మీరు డూప్లికేషన్ చేయాలి. ఈ 4 మెంబర్స్ మీరు ఒక బిజినెస్ ని క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇస్తారో మీ యొక్క నెట్వర్క్ పెద్దగా అవుతుంది, అంటే వాళ్ళకి కూడా ఒక 4 మెంబర్స్ నెట్వర్క్ క్రియేట్ అవుతారు. సో నెక్స్ట్ మంత్ మీ యొక్క టీమ్ వచ్చేసి 16 మెంబర్స్ అవుతారు, నెక్స్ట్ మంత్ 64 అవుతారు, ఇంకా నెక్స్ట్ మంత్ 256 అవుతారు. ఈ టోటల్ ఒకవేళ నేను టీమ్ ని కాలిక్యులేట్ చేస్తే 341 మెంబర్స్ అవుతారు. ఈ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ప్రోడక్ట్ 2000 రూపీస్ కొన్నారంటే మీ యొక్క టోటల్ టర్నోవర్ 6,80,000+ అవుతుంది. ఇంకా మీ యొక్క మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1,00,000 to 1,00,000+ అవుతుంది అనమాట. ఓకే, 1,00,000+ ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఉన్న ఫ్రీ టైంలో మీరు కస్టమర్గా ఉండి వెస్టీజ్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ కొందరికి ప్రోడక్ట్ గురించి కంపెనీ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మీ యొక్క నెట్వర్క్ ఇక్కడ పెరుగుతుంది. మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంటే ఒక 341 మెంబర్ మినిమం మీకు ఒక అయిపోతే ప్రతి ఒక్కరు కూడా 2000 రూపీస్ ప్రోడక్ట్ కొంటున్నారంటే మీ యొక్క టీమ్ టర్న్ ఓవర్ అనేది 6,80,000 అవుతుంది. మీ యొక్క ఇన్కమ్ పర్ మంత్ అనేది 1,00,000+ ఉంటుంది. ఓకే, సో మీకు ఇంకా ఈ బిజినెస్ గురించి ఏదైనా క్లారిటీ కావాలనుంటే, ఇంకా ఏదైనా మీరు డిస్కస్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్తో మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఇస్తాను. కానీ ఏంటంటే ఒకవేళ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే ఒక 6 మంత్ to 1 ఇయర్ ప్లానింగ్ తోటి మీరు స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది 3-4 మంత్స్ చేసే బిజినెస్ కాదు, ఇది లైఫ్ లాంగ్ చేసే బిజినెస్. బట్ ఏంటంటే ఒకవేళ మీరు 6 మంత్ to 1 ఇయర్ ఫోకస్గా వర్క్ చేయగలిగితే మీరు కూడా ఇక్కడ నుంచి ఒక 50,000 to 1,00,000 రూపీస్ ఇన్కమ్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటే మీరు కింద ఇచ్చిన నంబర్లో మీరు నాకు కాల్ చేయొచ్చు, ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. నేను మీకు ఏదైతే హెల్ప్ అవసరం వస్తుందో నేను హెల్ప్ మీకు చేస్తాను. ఇంకా ఏదైనా మీకు క్వశ్చన్స్ అడగాలంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా వెళ్ళి అడగవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.